హలో స్మైల్ ప్లీజ్ సార్ ఇటు చూడండి కొంచెం నవ్వండి సార్ అంటూ తనకి ఎన్ని కష్టాలున్నా తనకు ఫోటోగ్రాఫర్గా బాధ్యతలు తీసుకొని వివాహానికి వచ్చి అందరినీ అడిగి మరీ ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వంతంగా తన కాళ్లపై తాను నిలబడి మరో ఇద్దరు ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ గౌరవంగా జీవించే ఫోటోగ్రాఫర్ను అనంతపురం నగరంలో ఎస్ఆర్ గ్రాండ్ కళ్యాణ మండపం యాజమాన్యం ఘోరంగా అవమానించడంతో కర్నూలు ఫోటో వీడియో అండ్ అల్లైడ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో రాజవిహార్ నుండి కలెక్టరేట్ వరకు వందలాది మందితో ర్యాలీ నిర్వహించి గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ వీఐపీ వాళ్లు వెళ్లే లిఫ్టులో ఎవ్వరూ లేని సమయంలో వెళ్లిపోతున్న ఫోటోగ్రాఫర్ భాషను నువ్వు లేబర్వి, లేబర్లు వెళ్లే లిఫ్టులో వెళ్లాలని అక్కడి రిసెప్షనిస్ట్ చెప్పడంతో మేడం నేను లేబర్ను కాదండి ఫోటోగ్రాఫర్ను, స్టూడియో ఓనర్ను అని తెలిపినా కూడా నానా దుర్భాషలాడి అవమానించడం తీవ్రమైన చర్య అని వెంటనే బేషరత్తుగా సదరు ఎస్ఆర్ గ్రాండ్ కళ్యాణ మండపం వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఫోటోగ్రాఫర్ భానుప్రకాష్ మాట్లాడుతూ ఎస్ఆర్ గ్రాండ్ యాజమాన్యం దిగి రాకపోతే చలో అనంతపూర్ పేరుతో ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చి సదరు కళ్యాణ మండపం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీరప్ప, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వెయిటింగ్ చేస్తా అంటే నువ్వు లేబర్ నువ్వు వెయిట్ కావాలని చెప్పి గట్టిగా దొబ్బడం వల్ల భాష ఏ ఎందుకు దొబ్బుతున్నావు ఫోటోగ్రాఫర్ను అట్లా చెయ్యొచ్చి అన్నతే పక్కన రిసెప్షన్ ఉంటున్న ఒక లేడీ అమ్మాయి వచ్చి అన్న వచ్చి మతంగా మాట్లాడకుండా ఆమె పైన దృష్టిగా మాట్లాడడం వల్ల భాష ఏదో అనడం అని చెప్పి చేయి చేసుకోవడం వల్ల భాష చేయి చేసుకున్నాడు భాష చేయి చేసుకో వాళ్ళు చేయి చేసుకోవడం వల్ల భాష చేయి చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకోటి అదే ఫోటో తీనిక లోపల ఉన్నటువంటి భాష పైన వాళ్ళు పిలిచి అందరు కలిసి దాడి చేయడం వల్ల ఈరోజు మన 1వ తారీఖు మన శ్రావణ మాసంలో 1వ తారీఖు రోజు ఎస్ఆర్ గార్డెన్ అనంతపురంలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ వారు ఒక ఫోటోగ్రాఫర్ భాషపై దురుసుగా మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ అంటే కించపరుస్తూ ప్రతినిత్యం ఏ చిన్న పెద్ద ఫంక్షన్లలో స్మైల్ అనే ఫోటోగ్రాఫర్పై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాక పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యతగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అయితే డీజీపీ గారికి, డిఎస్పీ గారికి ఒక విజ్ఞప్తి, ఎస్పీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోటోగ్రాఫర్స్ అయ్యా, ఫోటోగ్రాఫర్స్ అంటే మీరు చులకన చూడొద్దండి, మీరు మా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే వచ్చి మీ దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రశ్నిస్తున్నాం. కర్నూలు జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరపున ప్రశ్నిస్తున్నాం. అయ్యా, భాష అనే ఫోటోగ్రాఫర్ ఏం తప్పు చేశాడు? ఇంకా ఎక్కడుంది ఈ ప్రపంచం? ఎక్కడుంది విఐపీ అనే కల్చర్? ఇది ఒక ఛాయవాల ప్రధానమంత్రి అయ్యాడు, ఒక నిరుపేద అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యాడు, ఒక ఫోటోగ్రాఫర్ లిఫ్టులు పోకూడదు అని చెప్పి ఫోటోగ్రాఫర్లుగా మేము అడుగుతున్నాం.